మాకు ఇద్దరు బాబులు నేను మచిలీపట్నంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ పనిచేస్తున్నాను పెద్దాడు 5వ తరగతి చదువుతున్నాడు రెండోవాడు 3వ తరగతి చదువుతున్నాడు చాలా యాక్టివ్ బాయ్స్ అన్నమాట ఆ రోజు ఎందుకో స్కూల్కి వెళ్తున్నప్పుడు అప్పటిలా కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేసి రోజు మెడిటేషన్ చేస్తాను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడిని పట్టుకొని పొట్ట కోసేస్తున్నట్టుగా నాకు దృశ్యం క్లియర్ కనపడింది నేను నిద్రపోవడం లేదు మెలుకుతూనే ఉన్నాను మెడిటేషన్ అంటే సెమీ స్లీప్లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ అలా కాదు వాడిని పట్టుకొని పొట్ట కోస్తున్నాడు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు హాస్పిటల్ చేసేవరకు బాగానే ఉన్నాడు వాడు కాన్వెంట్కి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా 3:30 కల్లా విడవిల్లాడుతూ వచ్చేసేసాడు డాక్టర్ షిఫ్ట్ చేస్తే అపెండిసైటిస్ అన్నారు వాడి పొట్ట కోసారు అది జరిగినటువంటి 6 నెలలకి రెండోవాడికి అదే విజన్ మళ్ళీ వాడు రెండోవాడికి కూడా కోస్తున్నారు అంటే అదేం కాదులే మొదటిసారిలో వచ్చిందని చెప్పేసేసి ఎందుకంటే పిల్లలంటే నాకు బాగా ఇష్టం కాబట్టి వాళ్ళు జరగబోయేటటువంటి విషయాల్ని ముందుగానే నాకు తెలుస్తుంది ఇద్దరికీ అదే డాక్టర్ దగ్గర అదే ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించింది అంటే ముందుగా తెలియడం వల్ల ఏంటంటే ఇది వచ్చిందని ఒక ఆశ్చర్యానికి గురయ్యాను ముందు జాగ్రత్త చర్య కూడా తీసుకున్నాను అందుకని ఇలాంటి విజన్స్ కలిగినప్పుడు నా క్యాంప్స్ ఉన్నా సరే వాటిని ఆలోచించుకొని వెళుతూ ఉంటాను అతీంద్రియ శక్తి ఎప్పుడూ కూడా మూఢ విశ్వాసం కాదు మనిషి ఇంద్రియాల కన్నా కూడా ఇంద్రియాలను మనసు నడిపిస్తూ ఉంటుంది మనస్సుకు శక్తి పెరిగినప్పుడు ఇంద్రియాలకు తమ శక్తి కన్నా ఎక్కువ పనులు చేసేటువంటి శక్తి మనసు ద్వారా జరుగుతుంది.